అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో డైరెక్టర్ సుకుమార్ గారు నిన్నటి రోజున సందడి చేయడం జరిగింది తన చిన్ననాటి స్నేహితుడు రాంబాబు ఇంట్లో సతీమణితో కలిసి సరదాగా గడపడం జరిగింది సుకుమార్ గారు బెస్ట్ ఫ్రెండ్ పంచాయతీరాజు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ రాంబాబు ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సుకుమార్ తెగ సందడి చేశారు సుకుమార్ దంపతులకు కోనసీమ రుచులను కూడా చూపించడం జరిగింది స్నేహితుడు రాంబాబు ఇలాంటి సమయంలోనే పుష్ప సినిమా షూటింగ్ అప్డేట్ను కూడా రివీల్ చేసినట్లు తెలుస్తుంది ఈ నెల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు పుష్ప సినిమా షూటింగ్ను మారేడి మిల్లిలో జరుగుతుందని ఇదే షెడ్యూల్లో విలన్పై చిత్రీకరణ ఉంటుందని తెలియజేశారు కోనసీమ మట్టుపర్రు గ్రామవాసి అయిన సుకుమార్ చాలా కాలం తర్వాత కోనసీమలో తన భార్యతో కలిసి అడిగిపెట్టారు దీంతో ఇలా తమ ఇంటికి తన స్నేహితుడు రావడం చాలా సంతోషంగా ఉందంటూ కూడా రాంబాబు తెలియజేయడం జరిగింది ప్రస్తుతం సుకుమార్ టూచ్ సినిమా చిత్రీకరణలో చాలా బిజీగా ఉన్నారు అల్లు అర్జున్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించగా రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇక అల్లు అర్జున్ గారి పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ గ్లిమ్స్ను విడుదల చేయడం జరిగింది ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాకు మరింత హైఫ్ను కలిసి వచ్చిందని చెప్పవచ్చు ఇందులో కీలకమైన పాత్రలో సునీల్ అనసూయ నటిస్తూ ఉండగా విలన్ గా పహత్ బాజీలు నటిస్తూ ఉన్నారు వచ్చే ఏడాది లో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇందులో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ఈ రకమైన పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం అందుతుంది ఇందులో ఆయన పాత్ర మరింత హైలైట్గా ఉంటుందని పుష్పరాజును పోలీసులు ఇంటర్వ్యూస్ చేసే పాత్రలో కనిపించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పా అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మెలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం